हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल इट्स मी श्रावणी। सो इवाला मन स्नैक आइटम वच्चेसी एग मसाला लेकपोते एग मिक्चर अंटारंडी। इदी मा गुंटूरुलो वच्चेसी फेमस। सो दीन गुरिंची एवरैना मीलो एवरकैना तेलिस्ते कनुक मर्चिपोकुंडा कामेंट चेयंडी। सो मीलो एवरैना मन चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते कनुक सब्सक्राइब चेसुकोंडी। सो मीरु सब्सक्राइब चेसुकोवडं वल्ल मा चैनल इंकोंतमंदिकी रिकमेंड अवुतुंदंडी। सो इप्पटिवरकु मा चैनल नी सब्सक्राइब चेसुकोनि मम्मल्नि सपोर्ट चेसिन वाळ्ळंदरिकी चाला थैंक्स अंडी। सो इवाळ मन वीडियोलोकि वच्चेस्ते नेनैते फस्ट इक्कड बॉइल चेसिन एग्स तीसुकुंटुन्नानु। नेनु चेसे क्वांटिटी वच्चेसि 2 मेंबर्स की अयिते सरिपोतुंदि। सो नेनु इक्कड 4 एग्स तीसुकुन्नानु। वाटिनि इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवालि। మీకు దీంట్లో ఎల్లో అనేది ఇష్టం లేదు అంటే కనుక ఎల్లోని సెపరేట్ చేసేసి ఓన్లీ బయట వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్ దాని వరకు ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు। బట్ టేస్ట్ అనేది ఎల్లో అండ్ వైట్ కలిస్తేనే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక దాంట్లో వేసుకోవాలి। ఇంగ్రీడియంట్స్ అనేవి నేను ఫస్ట్లోనే నేను ఒక లిస్ట్ లాగా చేసి మీకు పెట్టాను, అక్కడ మీరు చూస్తే ఇంగ్రీడియంట్స్ మీకు అర్థమైపోతుంది। సో ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను। సో నెక్స్ట్ వచ్చేసి 2 టమాటోస్ అయితే కట్ చేసి వేసుకున్నాను। సో వీటిలోనే కొంచెం కారం అన్నమాట, మనం తినగలిగేంత కారం వేసుకోవాలి। సో నేనైతే ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను, అంటే మాది గుంటూరు కారం అన్నమాట, బాగా కారం ఉంటుంది కాబట్టి నేను హాఫ్ స్పూనే వేసాను। మీరు మీ టేస్ట్కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు। సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి, సాల్ట్ కూడా అంతే, నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను। సో వీటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ అంటే మనం కర్రీని కలిపేస్తాం కదా, అలా కాదు, మనం దీంట్లో వేసుకున్న ముక్కలన్నిటిని ఇట్లా కొట్టాలన్నమాట, లేకపోతే నార్మల్గా అది బాగా గుజుగుజుగా పేస్ట్లాగా అయిపోయేంత వరకు కలపకూడదు। జస్ట్ మనం ఉప్పు కారాలు వేసుకున్నాం కదా, అవి దీంట్లో మిక్స్ అయ్యేటట్టు కలిపితే సరిపోతుంది। ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి। మీలో ఈ వీడియో ఎంతమంది మా గుంటూరు సైడ్ వాళ్ళు చూస్తున్నారో మర్చిపోకుండా కామెంట్ చేయండి। సో దీని టేస్ట్ లేకపోతే దీన్ని ఎక్కడ తిన్నారో ఆ లొకేషన్ కూడా మాతో కొంచెం షేర్ చేసుకోండి। సో దీంట్లో వచ్చేసి నేను రోస్టెడ్ పీనట్స్ అంటే వేయించిన పల్లీలు వేస్తున్నాను। సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి। మీకు దీంట్లో టేస్ట్ నచ్చితే కనుక జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। సో నెక్స్ట్ వచ్చేసి ఒక లెమన్ అయితే నేను స్క్వీజ్ చేసుకుంటున్నాను। నేను తీసుకున్న లెమన్ వచ్చేసి చాలా పెద్దది, సో అందుకని నేను దాన్ని హాఫ్ లెమన్నే తీసుకున్నాను। మీరు మీడియం సైజ్ కానీ చిన్న సైజ్ లెమన్ తీసుకుంటే ఒక ఫుల్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోండి। సో నెక్స్ట్ వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర రెండు మిక్స్ చేసేసాను, వాటిని నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాము। సో ఇలా అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైం స్నాక్స్కి ఇలా మంచిగా ఎంజాయ్ చేసేయడమే। కూల్ కూల్ వెదర్లో ఉన్నప్పుడు ఇలాంటి మన సైడ్ మా గుంటూరు సైడ్ ఇలాంటి మసాలాలు చేసుకుంటే చాలా బాగుంటాయి। ఇంకా మీకు ఏదైనా మసాలాలు వెరైటీస్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మేమైతే ఖచ్చితంగా వీడియో తీస్తాము। సో మా ప్లాన్లో ఉన్నది ఏంటంటే మ్యాంగో మసాలా చేయాలని అనుకుంటున్నాము, అంటే మ్యాంగోతో బజ్జీ వేసి దాన్ని మసాలా చేసి మీకు చూపించాలని అనుకుంటున్నాం। అలాగే మన గుంటూరు ఫేమస్ అయిన మిర్చి బజ్జీ మసాలా అయితే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తామండి, సో స్టే ట్యూన్ ఫర్ దట్। సో లాస్ట్లో నేను ఇక్కడ ఒక కప్లో పెట్టేసుకొని గార్నిషింగ్ కోసం కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకుంటున్నాను। సో మీలో ఎంతమంది దీన్ని టేస్ట్ చేసి ఉంటారు మా గుంటూరులో మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి।
సో మీకు ఏదైనా వీడియోస్ కావాలి అంటే కనుక మా కామెంట్ సెక్షన్లో మాతో పాటు షేర్ చేసుకోండి. మేము వీడియో తీసి మీకు పెట్టడానికి అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. సో ఇలానే మీ సపోర్ట్ మాకు కావాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి వెళ్ళండి. మీరు చేసే ఒక కామెంట్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.